అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మన ప్రభుత్వం పాఠశాలల యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తాం, పాఠశాలల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఈ యొక్క మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ గిరిజన పాఠశాలల అధ్యక్ష, రాష్ట్రంలో సుమారు 2530 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలు 1953, ఆశ్రమ పాఠశాలలు 378, రెసిడెన్షియల్ స్కూల్స్ 199, వెరసి మొత్తం 2530 పాఠశాలలు ఉంటాయి అధ్యక్ష. అత్యధికంగా మొదటి విడతలోనే ఆశ్రమ పాఠశాలలు ఏవైతే 378 ఉన్నాయో, 378లో 352 ఆశ్రమ పాఠశాలని, అంటే సుమారు 93% స్కూల్స్ని ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం కింద ఆధునీకరించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అధ్యక్ష అవుట్ ఆఫ్ 199 నియర్లీ 122 122 స్కూళ్ళు 199 గాను, అంటే నియర్లీ 61% స్కూల్స్ను కూడా ఫేస్ 1 కింద ఆధునీకరించడం జరిగింది అధ్యక్ష. ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ స్కూల్స్ను ఐ థింక్ అది కొంచెం తక్కువ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచన ఏంటంటే అధ్యక్ష, మొదటి విడత మొదటి విడత అధ్యక్ష, మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అధ్యక్ష, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ 1/3 ఆఫ్ ది స్కూల్స్ తీసుకోవాలి. 1/3 ఆఫ్ ది స్కూల్స్ను తీసుకొని ఒక 10 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, 10 కాంపోనెంట్స్ను సమగ్రంగా మరి అటెండ్ అవుతూ ఆ యొక్క పాఠశాలను, ఆ యొక్క స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, మరి ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ఆధునీకరించాలని చెప్పి ఒక 10 ఐటమ్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఎక్కడైతే ఊడిపోయి పడి ఉన్నటువంటి ఆ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తొలగిస్తూ కొత్తగా ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ వాటితో పాటు ఫ్యాన్లు లైట్లు కూడా మరి సమకూర్చాలని చెప్పి ఎలక్ట్రిఫికేషన్ ఐటమ్ ఒకటి తీసుకొని, డ్రింకింగ్ వాటర్ సప్లై తాగునీటి సరఫరా ఒకటి తీసుకోవాలి, ఫర్నిచర్ ఆధునీకరణ చేసినటువంటి మరి మోడర్న్ ఫర్నిచర్ ఇవ్వాలి, మరి వాటితో పాటు స్కూల్స్ అన్నీ పెయింటింగ్ చేయాలి, తర్వాత ఎక్కడైనా చిన్న పెద్ద రిపేర్స్ ఏమైనా ఉంటే ఆ రిపేర్స్ కొత్తగా అంటే డిలిబరేటెడ్ కండిషన్స్ ఏవైతే వారు గౌరవ సభ్యులు చెప్పారో అలాంటి బిల్డింగ్స్ను పక్కన పెట్టి కొన్ని మేజర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్ ఉంటే అవి కూడా తీసుకోవాలని చెప్పి ఆ రిపేర్స్ను కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు గ్రీన్ చాక్ బోర్డ్స్, తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్స్, తర్వాత ప్రహారీ గోడలు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ సెట్స్ అని ఈ విధంగా 10 అంశాలను తీసుకొని ఈ యొక్క స్కూళ్ళను పూర్తిగా వాటి రూపురేఖలు మార్చాలని చెప్పి మొదటి విడత ఈ ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని సుమారు 606 స్కూళ్లను ఫేస్ 1 కింద తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటిని సుమారుగా వీటికి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఏవైతే గౌరవ సభ్యులు చెప్పడం జరిగిందో, ఈ యొక్క ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అధ్యక్ష, ఈ ప్రైమరీ స్కూల్స్ మరి వాటిని ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష, ఈ ఫౌండేషన్ స్కూల్స్ అని. ఈ ఫౌండేషన్ స్కూల్స్లో భాగంగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష, అంటే PP1 PP2 అని. ఈ స్కూళ్ళు ఎక్కడైతే గ్రామాల్లో ఇంకా స్కూళ్ళు కూడా లేవో అక్కడ నూతనంగా స్కూళ్ళు నిర్మించాలి, అంటే న్యూ స్కూల్స్ అధ్యక్ష, అదనపు తరగతి గదులతో పాటు న్యూ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో న్యూ స్కూల్స్ కూడా నిర్మించాలని చెప్పి ఈ యొక్క శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కింద ఈ ఫేజ్ 2లో అదనపు క్లాస్ రూమ్స్ కింద ఇవి టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గౌరవ సభ్యులు బాలరాజు గారు చెప్పినట్టు పోలవరం మరి R&R ప్యాకేజ్ కింద ఏవైతే కొత్తగా కాలనీలు వస్తూ ఉన్నాయో, ఈ నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్నటువంటి కాలనీల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, మరి మాధ్యమిక పాఠశాలలు కానివ్వండి, వీటిని కూడా ఈ యొక్క కొత్తగా ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మరి ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగా ఈ ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ కానివ్వండి, వీటిని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి జనాభాకు ప్రాతిపదికగా ఆ యొక్క స్కూల్స్ నూతనంగా
నిర్మాణం చేసే దిశలో మరి ఈరోజు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి కొత్త స్కూల్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో కొత్త స్కూల్స్ కూడా నిర్మాణం చేయడానికి ఫేస్ 2 కింద ఇది టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యురాలు కళావతి గారు చెప్పినట్టు ఎక్కువ స్కూల్స్ ఫేస్ 2 లో తీసుకోవాలి గిరిజన పాఠశాలలు అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే 2530 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఇప్పటికీ మనం ఒక వన్ థర్డ్ ఆఫ్ ది స్కూల్స్ పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఫేజ్ 2 ఫేజ్ 3 కింద సంపూర్ణంగా ఇవి సుమారు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 4-7 కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.